చాలా మాట్లాడొచ్చండి మీరు యాక్చువల్లీ సన్నపిన్ని ఛార్జర్ అవసరమే లేదు మీరు ఒక రేంజ్లో ఛార్జ్ చేశారు అందరినీ యాక్టింగ్తో అందరికీ నమస్కారం అండి ఎవరు నోట్ అంటున్నా విన్నా ఒకటే శ్రీను గారు కంబ్యాక్ శ్రీను గారు కమ్బ్యా కమ్బ్యా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు అవుట్ అవడానికి ఆయన ఎప్పుడు నేను ఫోన్ చేసిన ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు నేను ఆయన కథలు రాసుకున్నా ఏం రాసుకున్నా పృథ్వే నీకు మంచి క్యారెక్టర్ ఉందా కీప్ ఇట్ అప్ అంతే ఒక ఎంకరేజ్మెంటు ఆయన ఏంటంటే సీను వైట్ల గారు ఒక డైరెక్టర్ సక్సెస్ అయితే వందగా పైన కుటుంబాలు బ్రహ్మాండంగా బాగుపడతాయి ఇండస్ట్రీలో సో అలాగా నమ్మేవాడిని నేను అదే శ్రీను వైట్ల గారికి ఒక అద్భుతమైన రెస్పాన్సు ఎక్కడికి వెళ్ళినా విశ్వంకి ఒకే టాక్ ఇనానమస్గా అద్భుతంగా ఉంది సినిమా మొత్తం ఏంటంటే నేను ఏఎంబీలో చూసినప్పుడు ఫోర్ ఓ క్లాక్ షోకి మొత్తం లేడీసే మొత్తం లేడీ ఫ్యాన్స్ చిన్న పిల్లలు మొత్తం వండర్ అన్నమాట చైల్డ్ ఆ వచ్చినప్పుడు కానీ ఇక ఏంటంటే ఆయన ఎప్పుడో అమృతం తాగేసి ఉంటారు గోపీచంద్ గారు ఏంటంటే ఒక జితేంద్ర గారు నేను చూశాను ఇది రాజశేఖర్ గారు సినిమా షూటింగ్ గరుడు వేగకి బాంబే వెళ్ళినప్పుడు ఒక యంగ్ బాయ్ లాగా జర్రాని కార్ వచ్చి ఆగింది వైట్ డ్రెస్సు వైట్ షూ దిగి వెళ్ళిపోతున్నాడు ఆయన సార్ నమస్తే ఏంటంటే యామ్ జితేందర్ అన్నాడు ఆయన అలా చూస్తే మా గోపీచంద్ గారు కూడా అలాగే ఉంటారు లాంగ్ లీవ్ సార్ అసలు మిమ్మల్ని చూస్తే నేను ఎప్పుడు కోణం ఎక్క మన గోపిమోహన్ గారు సోమబాబు బాబు గారు అనేవాడిని ఇక నుంచి మీ నుంచి తీసాం ఆ పేరు ఇడిట్ చేసాం గారికి ఎందుకంటే కల్మర్షం లేని నవ్వు ఆప్యాయత పలకరింపు నేను చూసిన ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ టైం నరేష్ గారు హీరో నరేష్ గారి దగ్గరుండి నాకు ఆ సినిమా చేయించారు వారు అమ్మగారు మరి ఎక్కడ ఉన్న కృష్ణ గారు వారి ఆశీర్వాదం ఎప్పుడూ మర్చిపోలేం ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నామంటే ఆ పద్మాలా స్టూడియోస్ నరేష్ గారే అని చెప్పి నేను గంటా పదంగా చెప్పగలను తర్వాత ఒక ఏదో రెండు సీన్లు మూడు సీన్లు అలా చేసుకుంటే ఎక్కువ శ్రీనివాయిట్లు గారి సినిమాలే చేశాను నేను ఎక్కువ గోపీచంద్ గారు సినిమాలు చేశాను రణం దగ్గర నుంచి అలాగా లౌక్యంగా వచ్చేటప్పటికి నాకు ఒక కమర్షియల్ డబ్బులు ఇచ్చిన కమర్షియల్ హీరో ఎవరంటే గోపిచంద్ గారు కమ్మ నాకు అక్కడి నుంచి కొంచెం మంచి పేరు వచ్చింది సో ఎంటైర్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమాట శ్రీనువేట్ల గారు కమ్బ్యాక్ కమ్బ్యాక్ అని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు గోపీచంద్ గారు అసలు అద్భుతంగా ఫైట్స్ కానీ ఆ డ్యాన్స్లో కానీ ఆ గుంగురూ సాంగ్లో కానీ ఇరగదీస్తారు మొత్తం సో ఇక మా నరేష్ గారు మీ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ హీరో మీరే నేను చూసిన ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో మ్యాగ్యో అనే ఇప్పుడు దాంట్లో అసలు డైలాగులు అవి రాసి శ్రీను వెట్ల గారు ఏంటంటే ఆర్టిస్ట్ దగ్గర నుంచి అలా లాగే పృథ్వీ ఇలా కాదే బ్రహ్మానంద గారు చెప్పారు నాకు ఏదో సినిమాలో ఇలా కొట్టాలంట అలా కొడితే శ్రీను రే ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళావు అనుకో నువ్వు ఆ చేతు వేలు కొంచెం పొడుగ్గా ఉంటాయి కొడితే టప్మని నాకు తగిలిందిరా అన్నాడు ఆయన అలాగా ఆర్టిస్ట్ నుంచి పెర్ఫార్మెన్స్ లాగటంలో బ్రహ్మాండం ఆయన చేసి చూపిస్తారు దాంట్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ చేసినా చాలు సో ఈ సినిమాలో బాగా ఎవరు అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టా ఎప్పుడు చూసినా నెక్స్ట్ లెవెల్ అంటుంది కదా అలా ఎటకారంగా మాట్లాడటం అలాగే నరేష్ గారు చూసి అడితోటి ఎంత గొడవ అండి రానివ్వండి అంటే ఇది కదా బాబాయ్ మీ పిల్ల హీరో గారు అడుగుతారు పిల్లలా అని అడగడా ఏంటి అది ఏమన్నా బాలాకుమార్ అనుకుంటున్నావా పెళ్ళి ఏడుకొచ్చిన కూతురు దానికి ఆ ఆ డైలాగులకి మీరు చేసిన ఎదవ పనులని నా బుక్లో కాదు నా బుర్రలో ఉన్నాయి అది అసలు ఎలా వెళ్తున్నాయంటే వైర్లు అయ్యే డైలాగ్లు కట్ చేసి వెళ్ళడం నిజంగా శ్రీను వేట్ల గారి కంబ్యాక్ కాదు అసలు నిజంగా ఏళ్ళు ఇలాగే సినిమాలు చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక ఆర్టిస్ట్కి ఇంతకన్నా గేమ్ కావాలంటే ఒక పెద్ద డైరెక్టర్ గారి దగ్గర పెద్ద హీరో గారి దగ్గర పనిచేయటం అనేది అలాగే మా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారు కానీ నెక్స్ట్ మా వేణు గారు కానీ వారికి అద్భుతంగా డబ్బులు రావాలి అదే ఇక్కడ కూర్చున్నాడు ఆయన ఆకుందా ఒక్క ఉందా అని అంటాడు బ్రహ్మానందం గారిని డైరెక్టర్ గారు కొట్టారేమో లేదు కానీ ఈయన మటు కొట్టాడు ఆ సీన్లో సో అద్భుతంగా ఉంది ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే గోపిమోహన్ గారు మనకు తెలుసు సరే కారులో ఒక వెనకాల ఇద్దరు ఉన్నారండి ఒక అతను ఎవరో బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు ఇంకొక ఆయన వర్మగారు రైటరు ఈయన ఎవరంటే అడిగితే ఆయన వర్మగారని సార్ స్టేజ్ మీద చూసామండి ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒకవేళ ఉన్నా అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో కొత్తగా ఎడిటింగ్ నేర్చుకోవటం వచ్చాడేమో అనుకున్నాం ఆ కంప్యూటర్ చూసి సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అండి డైరెక్టర్ అండి ఆర్ఎస్ అండి పిల్లరా ఓరు నేను సారీ సార్ మిమ్మల్ని ఇలాంటి డైరెక్టర్ గారు అన్నారు ఒక కొత్త టీమ్ తోటి వెళ్ళాము అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా సరే ఈరోజు ఒకటే చెప్తున్నారు విశ్వం 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 అని సో చాలా హ్యాపీగా ఉంది పొలిటికల్గా కూడా మా హీరో గారికి టచ్ చేశారు అది వైరల్ అవుతున్నాయండి కొట్టాం తీసుకున్నాం మళ్ళీ మాకు టైం వచ్చింది మేము కొడతాం అన్నారు ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా గెలిపించారు సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రొడక్షన్కి అలాగే మా డైరెక్టర్ గారికి హీరో గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ చిత్రంలో యాక్షన్ చూసాం